తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్కి బెయిల్ రావడం ఆయన ఈరోజు ఉదయం విడుదల కావడం జరిగింది. విడుదలైన వెంటనే ఆయన మాట్లాడినటువంటి తీరు కనుక చూస్తే ఏదో చాలా విజయం సాధించేసినట్టు, తర్వాత అంతా మాఫీ అయిపోయినట్టు, ఇక్కడ ఇంకేం చర్చించాల్సింది ఏమీ లేనట్టు మాట్లాడుతున్నారు. అలాగే హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భయాన్ జస్టిస్ చేసినటువంటి చీఫ్ జస్టిస్ చేస్తున్న వ్యాఖ్యలను కూడా తమకు పూర్తి ఆమోదంలాగా వాళ్ళు చిత్రిస్తూ ఉన్నారు. సరే, మన మీడియాలో కూడా ఒక పెద్ద భాగం ఈ కోణమే ఎక్కువగా తీసుకుంటున్నారు కాబట్టి ఇది చాలా ఎక్కువగా ప్రొజెక్ట్ అవుతూ ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితి ఎట్లాగో ఉండనే ఉంది. ఏమన్నారు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఏమీ క్లీన్ చిట్ ఇవ్వలేదు, ఇప్పటికిప్పుడు అసలు సమగ్రమైన విచారణ కూడా ఎక్కడ జరగలేదు. అడిగిందంతా కూడా ఏంటంటే రెండు, ఒకటి ఒకసారి పబ్లిక్ డొమైన్లోకి అంటే విద్యార్థుల చేతుల్లోకి ఉపాధ్యాయుల దగ్గరికి వచ్చిన తర్వాత ఒక ప్రశ్న పత్రం, దాన్ని లీకేజ్ అని ఎలా అంటారు, ఇది మొదటి ప్రశ్న. రెండవది, బండి సంజయ్కి ఒక రాజకీయ నాయకుడికి ఆ పత్రాలు వాట్సాప్లో వచ్చినంత మాత్రాన ఆయననే కుట్రదారుగా ఎలా పేర్కొంటారు, అంటే మా దగ్గర చాలా బలమైన సాక్ష్యాలు ఉన్నాయనేది ప్రభుత్వ న్యాయవాదులు చెప్పారు, అయితే అవి మాకు సమర్పించాను అని వాళ్ళు అడిగారు. వీళ్ళు ఏదో చెప్పబోయారు, ఖచ్చితంగా ఇట్లా చేస్తారా, అందరికి పంపిస్తారా, ముందే ప్రచారం చేస్తారా, ఇవన్నీ కూడా సందేహాస్పదంగా ఉన్నాయి, వీటిలో ఒక కుట్ర కోణం కనిపిస్తుందని పోలీసులు అన్నారు. దాన్ని హైకోర్టు కొట్టేసి కుట్ర అని లేదని వాళ్ళు ఏం చెప్పలేదు. వాళ్ళు చెప్పిందంతా వాళ్ళ ప్రశ్న పత్రం వాళ్లకు, క్వశ్చన్ పేపర్ వాళ్లకు వాట్సాప్ అయినంత మాత్రాన, అది ఇతరులకు ఇతరులతో పంచుకున్నంత మాత్రాన కుట్ర అని ఎలా అంటారంటే, కాదు మా దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయని పోలీసుల యొక్క ప్రభుత్వం యొక్క వాదన. దీని మీద ఇంకా కోర్టు విచారణ జరుపుతుంది, ఇరుపక్షాల వాదనలు వింటారు, పోలీసులు ఇంకా అదనపు సాక్ష్యాలు సమర్పించవచ్చు. ఈ లోపల అసలు బయటికి ఎలా వచ్చిందన్న దాని మీద కూడా అనేక కథనాలు మీరు ఇప్పటికీ చూసుంటారు మీడియాలో. నన్ను తిట్టి కొట్టి భయపెట్టి పేపర్ లాక్కున్నారు, ఇప్పుడు మా నా మీద శిక్ష వేయడం తప్పు అని ఆ విద్యార్థి వాపోతున్నారు. అలాగే ఉపాధ్యాయుని కూడా, ఒక మహిళ ఆ టీచర్ను కాస్త ఇప్పుడు ఆమె మీద చర్య తీసుకుంటే ఉపాధ్యాయ సంఘాలన్నీ ఆమె మీద తీసుకోకండి, అక్కడ ఏం జరిగింది, ఆమె మీద ఎలాంటి ఒత్తిడి తెచ్చారు, దాన్ని కూడా మీరు పరిశీలించిన తర్వాత సమగ్ర విచారణ తర్వాత చర్య తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా కోరుతున్నాయి. ఆమె ఏమంటారు, తను పై అంతస్తులో ఉంటే చెట్టు మీద నుంచి ఒకరు వచ్చి చాలా బెదిరించి ఇదంతా చేశారని అవి చెప్తున్నారు. అంటే కొన్ని శక్తులు అయితే దీని వెనుక జరిగిన పని చేశాయన్నది స్పష్టంగా అర్థమవుతుంది. ప్రభుత్వం చేస్తే ప్రభుత్వానికే నష్టం కదా, ప్రభుత్వమే చేసి అది బండి సంజయ్కి పంపించి ఆయన కుట్రలో ఇరిగించాలి అని ఇంత ఇది వాస్తవికంగా కనిపిస్తుందో వింటుంటే. కానీ రెండవ వైపును చూస్తే ఆ ఇచ్చినటువంటి ఉపాధ్యాయులు వాళ్ళు ఇదివరకు రాజకీయంగా బీజేపీకి దగ్గరగా ఉన్నవాళ్ళు కావటం, అంతకుముందు కూడా ఉండటం, మూడవది ఆ తర్వాత దాన్ని వీళ్ళు చాలా వేగంగా అత్యుత్సాహంగా మీడియాకు అనేక మందికి పంపించటం, ఇదంతా చూస్తే ఈ ఆరోపణను స్ప్రెడ్ చేయాలి అనే ప్రయత్నం అయితే పెద్ద ఎత్తున జరిగింది. దానికి కుట్ర అంటారా, కుత్సితం అంటారా, లేదా రాజకీయ కోణం అంటారా, ప్రభుత్వాన్ని బదనాం చేయడం అనే ప్రయత్నం అంటారా, కానీ జరిగింది ఒకటి. ఎందుకంటే విద్యార్థుల హితం కోరే వాళ్ళు ఎవరు కూడా వందల మందికి దాన్ని ట్రాన్స్ఫర్ చేయరు, అంతవరకు ఫార్వర్డ్ చేయరు, అంతవరకు ఖాయం. పోలీసులకు దాన్ని చేర్చలేదు, ప్రభుత్వానికి ఫిర్యాదు చేయలేదు, ఇలా ఎందుకు చేయలేదు, దాన్ని కూడా ప్రశ్నిస్తారు కదా పోలీసులు. సో లాజిక్ కూడా ఉంటుంది, ఇవేవి మాట్లాడకూడదు. ఇంక ఇప్పుడు చాలా రాత్రి కూడా అరెస్ట్ చేసినప్పుడు దురుసుగా ప్రవర్తించారు, అది సరే, ఎవరు దాన్ని ఆమోదించారు. కానీ దాన్ని ఇంకొంచెం చేసి వాళ్ళ ఇంట్లో ఘటనలు సెంటిమెంట్లు ఇవన్నీ కూడా జోడించి దీన్ని ఇంకో వైపుకు మరల్చను. అసలు సమస్య అంతా కూడా పరీక్షలు జరుగుతున్నప్పుడు ఏ కుట్ర శక్తులు వీటన్నింటినీ కూడా ఈ పరిస్థితిని, ఈ గందరగోళాన్ని సృష్టించాయని తేల్చడం పోలీసుల బాధ్యత. వాళ్ళు అరెస్ట్ చేశారు, ఇప్పుడు బెయిల్ వచ్చింది, బెయిల్ కూడా వెంటనే రాలేదు కదా, 8 గంటలు విచారణ చర్చలు అనేకం జరిగిన తర్వాత అదేదో ఒక అనివార్యమైన అంతిమ తీర్పులాగా కనిపిస్తుంది, ఆదేశంలాగా, అది కూడా షరతులతో. కాబట్టి ఇంకా చాలా మిగిలి ఉంది కదా ప్రక్రియ, ప్రజలకు కూడా పూర్తి నిజాలు తెలియాల్సి ఉంది కదా. నేను విడిగా చెప్తాను, అందులో ఈ సమస్యలో ఇన్వాల్వ్ అయి ఉన్న ఉపాధ్యాయురాలు అలాగే విద్యార్థి తల్లిదండ్రులు ఏమంటున్నారు, వాళ్ళు ఎంత ఘోషిస్తున్నారు అన్నది. వాళ్ళే కుట్రదారులు అయితే అవన్నీ చేయరు కదా. కాబట్టి ఇక్కడ చాలా సమాధానం దొరకని ప్రశ్నలు ఉన్నాయి. పైగా చాలా రాష్ట్రాల్లో ఈరోజు పత్రికలు కూడా ఇచ్చారు వాళ్ళ రాష్ట్రాల్లో ఎన్నిసార్లు అయిందని. రెండవది, తమ ప్రతిపక్షంగా ఉన్న చోట అనేక రకాల ఎత్తుగడలు, కుటిల వ్యూహాలు ఎలా ప్రయోగిస్తుంది ఈ పార్టీ అనే ఉదాహరణలు కూడా. మూడవది, బండి సంజయ్ దీన్ని ఒక రాజకీయ కోణంలోకి మార్చే ప్రదర్శనలు, ఎంత అంటే లీకేజీ జరిగింది కాబట్టి దాని మీద ఆందోళన, అరెస్టులు చేయాలి, అరెస్టులు చేసిన తర్వాత సాయంత్రం మనం విడుదల చేయాలని మళ్ళీ ఆందోళన,
ఇవన్నీ ఒకరే ఎట్లా చేస్తారండి? కాబట్టి ఒక న్యాయ విచారణ జరపాలి. మూడోది కొంతమంది అంటే సిబిఐకి ఇవ్వాలి, సిబిఐకి ఇవ్వాలి, సిబిఐకి ఇస్తే మాళ్ళ చేతుల్లోకి పోతుంది. ఇప్పుడు ఆపరేషన్ ఫామ్ హౌస్ ఆ ఏమైన తర్వాత ఇంత ఇన్పుట్స్ ఎందుకు రావట్లేదు? ఐ మీన్ దానికి వాళ్ళ ప్రకటనలు అవుట్పుట్స్. కాబట్టి ఇక్కడ తప్పకుండా ఇంకోటి దీన్ని పక్కదో పట్టించారు. దీని మీద హైకోర్టు వీళ్ళ ఫిర్యాదులను ఏమీ ఆమోదించలేదు. విచారణ చేస్తారు. ఆ విచారణ కూడా సోమవారానికి వాయిదా వేశారు. బెయిల్ హైకోర్టు తనుగా ఇవ్వలేదు, కింద కోర్టుకే వెళ్ళి అక్కడే చూసుకోండి అని చెప్పింది. కాబట్టి హైకోర్టు సహజంగా ఒక మధ్య మార్గంలో ఇరుపక్షాల వాదనలు వింటూ వాళ్ళు నడుస్తున్నారు తప్ప, ఇప్పటికే ఆ వాదన ఆమోదం పొందినట్టు, చాలా ధర్మ పోరాటంలో విజయం సాధించినట్టు చెప్పుకోవటం చాలా చాలా అవాస్తవం, ఆధారం లేని విషయం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంకా వాళ్ళ దగ్గర ఏమేమి సమాచారం ఉంది, ఈసారి గతసారి చేసినట్టుగా ముందే బయటపెట్టే బదులు కోర్టుకు మాత్రమే సమర్పించాలని చెప్పి మనం కోరుకోవాల్సి ఉంటుంది. పోలీసులు కూడా తగిన విధంగా చేయాలి. ఇంకా మూడవది ఐపీఎస్ ఆఫీసర్ మీద, ముఖ్యంగా డీజీపీ మీద ఇష్టానుసారం రౌడీ బీహార్ రౌడీ ఇట్లా అంటారండి. దేశాన్ని పాలించే పార్టీ బీహార్ వేరు, తెలంగాణ వేరు. వాళ్ళు అసలు ఆల్ ఇండియా క్యాడర్, అఖిల భారత సర్వీస్. అట్లాంటి వాళ్ళ మీద నోరు పారేసుకున్న దానికి బీజేపీ నాయకులు ఏం చెప్తారు? అందులో న్యాయశాస్త్రం తెలిసినటువంటి శాసనసభ్యుడు అలా అంటే అధికారుల యొక్క వీళ్ళు చెప్పే మొరేలు దెబ్బతిందా? దేశంలో ఇతర రాష్ట్రాల్లో లేదా వాళ్ళు పాలించే రాష్ట్రాల్లో ఇలాంటి ఒప్పుకుంటారా? కాబట్టి బీఆర్ఎస్ మీద ఎలా అయినా దాడి చేయొచ్చు, ఏమైనా చెల్లుతుంది, లేకపోతే వాళ్ళు చెప్పేదానికి ఏమీ లేదు, ముందే దాన్ని చిల్చి చెండాడొచ్చు అనే ఆలోచనతో మాటలు దొర్లించడం, అలాగే ఒకరి తర్వాత ఒకరు. ఇంకా రేపైతే సాక్షాత్తు ప్రధానమంత్రి వస్తున్నారు, అది మరి ఇంకొక కథ. ప్రధాన సభలో ఈయన ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడతారు లేదా అంటే సహజంగానే మాట్లాడరు, గతంలోనే మాట్లాడారు. దానికి కూడా కారణం వాళ్ళే. ప్రధాని వచ్చినప్పుడు ప్రోటోకాల్ పాటించి ఆయన మేము వస్తామంటే వద్దన్నారు, వస్తామంటే వద్దనడం, మళ్ళీ రావాలని కోరడం, అది కూడా ఏదో 3 నిమిషాల్లో 4 నిమిషాల్లో సమయం ఇవ్వడం, ఆ కార్యక్రమాన్ని గురించి చర్చించకపోవడం, ఇదంతా అయినప్పుడు వాళ్ళు ఎందుకు పాల్గొంటారు? రెండు పరస్పర విరుద్ధ శిబిరాలుగా చీలిపోయి భీకరంగా పోరాడుకుంటున్నప్పుడు. కాబట్టి మళ్ళీ మామూలే ప్రధానమంత్రి సందర్భోచితంగా మరో మాటల్లో కూడా అధికార కార్యక్రమంలో తమ రాజకీయ సైద్ధాంతిక సందేశం ఇవ్వడంలో ఆయన సిద్ధాస్తులు. రేపు అట్లాంటివి కూడా కొన్ని జరుగుతాయని మనం ఊహించవచ్చు.